వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అర్ధరాత్రి వేళలో ఆటో ఎక్కిన మహిళా ప్రయాణికురాలను బెదిరించి ఆమె మెడలో 3 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన 3 నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కృష్ణానగర్కు చెందిన ఓ మహిళ 4 రోజుల క్రితం అమీర్పేట మైత్రివనం వద్ద ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో డ్రైవర్తో పాటు మరో 2 ప్రయాణికుల రూపంలో డ్రైవర్ స్నేహితులున్నారు. కృష్ణానగర్లో వదిలివేయాల్సిన ఆమెను వదలకుండా 3 కలిసి కిడ్నాప్ చేశారు. ఆమె మెడలోని దాదాపు 3 తులాల మంగళసూత్రం గొలుసును తెంపుకున్నారు. ఆమె చేతిలోని బ్యాగును లాక్కున్నారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన రక్షక్ వాహనాన్ని చూసి మహిళను కిందకు తోసివేసి వారు పారిపోయారు. ఇది గమనించిన రక్షక్ పోలీసులు వాహనాన్ని ఆటోను వెంబడించారు. దీంతో వారు ఆటోను వదిలి పారిపోగా ఆటోలో లభించిన సెల్ఫోన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిలో డ్రైవర్ మోషిన్ ఖాన్తో పాటు అతని 2 స్నేహితులైన ఇమ్రాన్ ఖాన్ మహమ్మద్, పరల్ మునిప్రకాష్ అలియాస్ బాలాలను అరెస్టు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రక్షక్ కానిస్టేబుల్ బాలకృష్ణ, డ్రైవర్ నాగేశ్వరరావులను డీసీపీ అభినందించారు. చూస్తూనే ఉండండి టీవీఎన్ 7 న్యూస్. ఫిబ్రవరి 10 గంటలకి ఒక 5 ఫ్రెండ్స్ జావేద్, షేక్ సాజిద్, నిజాం, ఇంకొక 2 వ్యక్తులు, వీళ్ళందరూ ఇంతియాజ్, వీళ్ళందరూ కలిసి మన హకీంపేట్ హిల్లాక్స్ మీద వాళ్ళు మద్యం ఏదో డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో ఒక 500 రూపాయల తగాదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన వచ్చింది. దానికి సంబంధించి ఇంతియాజ్ అనే వ్యక్తి జావేద్ని మొహం మీద చేతులతో గుద్ది బాగా గాయపరచడం జరిగింది. సో ఇది చూసిన మిగతా ఎవరైతే 4 ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జావేద్ కింద పడిపోవడం గమనించి వాళ్ళందరూ ఆలివ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ డిసీజ్ని ఎవరైతే జావేద్ ఉన్నాడో హాస్పిటల్కి తీసుకుపోతే హాస్పిటల్లో, ఆలివ్ హాస్పిటల్లో వాళ్ళు డిక్లేర్ డెడ్ చేస్తారు, అక్కడే బాడ్ డెడ్ అని. సో దాని తర్వాత అక్కడ బాడీని వదిలేసి వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఇది గమనించి హాస్పిటల్ వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియపరుస్తారు. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి, కలింగరావు ఇన్స్పెక్టర్, అదేవిధంగా కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, రవీందర్ ఎస్ఐ, వీళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆ సీన్ అంతా ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి ఆ బాడీని హాస్పిటల్కి తరలించిన తర్వాత అదే రోజు వీళ్ళందరి ఐడెంటిఫికేషన్ వీళ్ళందరినీ కూడా సేకరించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే అక్యూస్డ్ ఇంతియాజ్ ఉన్నాడో తనతో పాటు ఇంకా 4 వ్యక్తుల్ని కూడా పోలీసు అదుపులో తీసుకోవడం జరిగింది. సో పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత దీంట్లో కేవలం ఇంతియాజ్కి దీంట్లో ఈ మర్డర్లో పాత్ర ఉందని చెప్పి గమనించిన తర్వాత మిగతా వాళ్ళ 3 ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని ప్రస్తుతానికి విడిచిపెట్టడం జరిగింది. సో దీంట్లో ఇంతియాజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనను కూడా పోలీస్ ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఏమన్నా లేదు లేదు, వీళ్ళంతా పాత నేరస్తులు కాదు, వీళ్ళంతా సేమ్ అదే విధంగా మళ్ళీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా ఫ్రెండ్స్. శనిక ఆవేశం ఒకటి, మద్యం మత్తు, తర్వాత ఫీ తగాద, డబ్బుకి సంబంధించిన తగాద. ఇది రెండోది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్.